हाय हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल सुश्री व्लॉग्स ఈ రోజు మన ఛానల్లో చూపించబోతున్నాను టేస్టీ టేస్టీ చేపల పులుసు అండి. వంకాయ వేసి చేశాను, అద్దిరిపోయింది. దానికైతే ఏమేమి మిక్సీకి ఒక పేస్ట్ చేసుకోవాలండి, అందుకని మిక్సీలో చూపిస్తున్నాను ఏమేమి వేసుకున్నానో. ఒక పెద్ద ఆనియన్, ఒక మీడియం సైజ్ టమాటో వేసుకున్నాను. తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసుకొని అదంతా బాగా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ ఈ పేస్టే మంచి గ్రేవీ ఇస్తుందండి కర్రీకి. సో నేను తీసుకున్న చేప అయితే ఒక కేజీ చేప అండి, కేజీ పీసెస్. సో దానికి సరిపడా క్వాంటిటీ అన్నమాట ఇది. సో పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కర్రీ వండేద్దామండి. ఇప్పుడు కర్రీకి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇలాంటి గిన్నె అయితే బాగుంటుంది కర్రీకి. ఆయిల్ వేసి దాంట్లో మెంతులు వేశాను. తర్వాత ఒక హాఫ్ ఆనియన్, మళ్ళీ ఒక కొంచెం 4 పీసులు టొమాటో వేసి, పచ్చిమిరపకాయ వేసి, కరివేపాకు వేసి కొంచెం వేపుకున్నాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా వేపాలి. ఇదిగోండి చేపలు బాగా కడిగి పెట్టుకున్నాను. తర్వాత మనం వేసిన మసాలా ఇదంతా బాగా వేగాక మనకి కూరకు సరిపడా ఉప్పు, కూరకు సరిపడా కారం వేసుకొని కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నాక నేను చూపించాను కదండి చింతపండు, అంత సైజ్ది మొత్తం పట్టేస్తుంది కర్రీకి. పుల్పుల్లగా కారం కారంగా బాగుంటుంది కర్రీ అయితే. సో అది మొత్తం వేసేస్తున్నాను. పేస్ట్ వేసేసాక నాకు వంకాయలు అంటే చేపల కూరలో వంకాయలు అంటే చాలా ఇష్టం. మామిడికాయ అంటే కూడా ఇంకా ఇష్టం. అయితే మామిడికాయ లేదు కాబట్టి వంకాయ ఇట్టి వేసి వేపుతున్నాను అనమాట. అలా వేసాక వంకాయలు పెట్టేసి అది కొంచెం మగ్గాలన్నమాట. హాఫ్ మగ్గే వరకు వంకాయలు ఉంచుకోవాలి. మగ్గాక కొన్ని మనం ఇప్పటికి చేపల కూరకి పులుసుకి సరిపడ వాటర్ వేసుకొని మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఏదన్నా కలుపుకోవాలంటే ఇప్పుడే స్పూన్తో కలుపుకోగలమండి, తర్వాత స్పూన్ పెట్టకూడదు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసి మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది మన చేపల కూర. చేపలన్నీ బాగా ఉడిపోయి ఎక్కువసేపు పట్టదని మహా అయితే ఒక 10 to 15 minutes పడుతుంది అంతే చేపల కర్రీ. సో అలాగే ఉడికిపోయింది మన చేపల కూర అయితే. అయిపోయింది ఫైనల్ టచ్గా మనం దీనికి కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకో 2 minutes అలాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ. అసలుకి నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. మా మమ్మీ నేర్పించింది ఇది. సో చాలా బాగుంటుందండి, అందరు తప్పకుండా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుస్తాను. బాయ్.